అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు దాడి రచయిత గోగునేని మణిగారు భర్తకు సడన్గా అనారోగ్యం చచ్చుబడిపోయిన రెండు కాళ్ళు ఎంత వైద్యం చేసినా ఫలితం లేదని తేల్చిన డాక్టర్లు సరిగ్గా అదే సమయంలో భార్య వింత ప్రవర్తన చూసి భర్తకు షాక్ ఆమె మాట్లాడేది విని ఆమె తీరును చూసి ఏం చెయ్యలేక నూరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయిన భర్త అసలేం జరిగిందంటే అయ్యగారు నడుం వంచి నిలబడిన బండోడు తన స్వరంలో కొంచెం వినయాన్ని పెంచి ప్రాధేయపూర్వకంగా పిలిచాడు వాడి అసలు పేరు బండి వెంకన్న మనిషి రివటలా ఉన్న నలుగురు చేసే పనిని ఒక్కడే చక్కబెట్టేయగలడు అంత బండచాకరీ చేస్తాడనే అందరూ బండోడా అని పిలుస్తారు ఆ పిలుపుకి వెంకన్న అలవాటు పడిపోయాడు వాడు కూడా ఆ పిలుపుని ఒక బిరుదులా భావించి మురిసిపోతుంటాడు కోటలాంటి ఆ ఇంటి వసారాలో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని ముందున్న ముక్కాలిపీటపై కాలు బారచాపుకున్న అయ్యగారి అసలు పేరు సింగన్న ఒక తాతగారి పేరు కాకుండా చిన్నప్పుడే తనలో ఉట్టిపడుతున్న రాజసాని గమనించిన తల్లిదండ్రులు తనకు ఆ పేరు పెట్టి ఉంటారని ఆయనకో నమ్మకం కొంచెం పెద్దయ్యాక సింగన్న అనే పేరు సింపుల్గా ఉండి దజ్జాగా లేదనిపించి ఇంకో తాతగారి పేరులోని భూపతిని కూడా చేర్చుకొని తన పేరును సింగన్న భూపతిగా మార్చేసుకొని సంతృప్తి పడ్డాడు ఇంకొంచెం పెద్ద అయ్యాక పెత్తనం చేతికొచ్చాక ఇంటి ప్రహారీ గోడపై గేటుకి అటూ ఇటూ సింహాలు బొమ్మల్ని పెట్టించి తన పేరుకి తగ్గట్టుగా తన ఇంటికి కూడా టీవీని తేగలిగానని సంతోషపడ్డాడు తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన నలభై ఎకరాల్ని తన హయాంలో రెట్టింపు చేయగలిగిన తన సామర్థ్యంపై ఆయనకు చాలా నమ్మకం గర్వం అందుకు కఠిన వైఖరి అనే తన చేతికర్రే బాగా ఉపయోగపడిందనేది ఆయన ఉద్దేశం కూడా ఏ పరిస్థితుల్లోనైనా సరే దానిని విడవకూడదనేది ఆయన గట్టి అభిప్రాయం బండోడి వైపు తల తిప్పి నిర్లక్ష్యంగా చూస్తూ ట్రా అన్నారు పెద్దగా సింగన్న భూపతి పాలేర్లతో మామూలుగా కాకుండా గట్టిగా పెద్దగా మాట్లాడినప్పుడే తన గొంతు సింహగర్జనలా ఉండి వాళ్ళు భయభక్తులతో ఉంటారనేది ఆయన నమ్మకం అయ్యగారి గద్దింపుతో బండోడి కాళ్ళల్లో వణుకు మొదలైంది ధైర్యం కూడగట్టుకొని అయ్యగారు నిన్న పిల్లపెళ్ళి సంగతి అంటూ నసిగాడు నిన్ననే నేను చెప్పాగదరా ఏది నేను మరోసారి చెప్పనని తెలుసుగదరా ఎదవా వాడు చేతులు నలుపుకుంటూ ఇంకేదో చెప్పబోయాడు కానీ గేటు తలుపు తీసుకుని వస్తున్న పెద్ద మనుషుని చూసి ఆగిపోయి కొంచెం దూరం జరిగాడు వెంకన్న తండ్రి వీరన్న వెంకన్నకి మామగారిచ్చిన మూడెకరాల పొలాన్ని సాగు చేసుకోవటానికి ఆ ఊరికే మకాం మార్చేశాడు అయితే క్రమేణా చేసిన అప్పులకి ఆ భూమి చెల్లిపోవటం తల్లిదండ్రులు అనారోగ్యంతో రెండు మూడేళ్ల వ్యవధిలోనే కన్నుమూయటంతో వెంకన్న తిరిగి భార్య ఇద్దరు చంటి పిల్లలతో సొంతూరికే చేరుకున్నాడు ఆ ఊళ్ళో అడుగు రోజే సింగన్న భూపతి గారు దృష్టిలో పడ్డాడు దూరంగా ఉన్న పాలేర్లను పిలుస్తూ చూసుకోకుండా అడుసు మీద కాలేయటంతో జారి కాలవలో పడిన ఆయన్ని వెంకన్న ఒక్కడే ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డుకు లాక్కొచ్చాడు అప్పుడే సింగన్న గారు వెంకన్న శక్తి సామర్థ్యాలని అంచనా వేసి తన దగ్గర పనికి కుదురు కుదిరిపోమన్నాడు నీకిద్దరు ఆడపిల్లలు ఉన్నారని తెలుసు కదా కనిపెట్టి చూస్తాలే అని మాటివ్వడంతో వెంకన్న ఇంకేం ఆలోచించలేదు కనిపెట్టి చూస్తాలే అన్న ఆ ఒక్క మాట వాడి మీద రామబాణంలా పనిచేసింది సింగన్న భూపతి దగ్గర పాలేరిగా కుదురుకున్న ఇన్నేళ్లల్లోనూ ఏ అవసరానికి ఇంత కావాలని యజమానిని ఎప్పుడూ అడగలేదు వెంకన్న ఆయన అప్పుడప్పుడు విదిలించి పది పరకాతోనే సరిపెట్టుకునేవాడు తన చాకరీ సొమ్మంతా అయ్యగారి దగ్గర కూడబెట్టుకున్నట్లే గదా పిల్ల పెళ్లి సమయంలో వాడుకోవచ్చులే అనుకునేవాడు వెంకన్న భార్య మంగది అదే ఆలోచన అందుకే వెంకన్నని ఎప్పుడూ డబ్బు కోసం సతాయించకుండా ఒంటిగా తన రెక్కల కష్టంతోనే ఇన్నేళ్ళు ఇల్లు గడుపుతూ వచ్చింది ఐదో తరగతితో చదువు ఆపేసిన పెద్ద పిల్లని చేతి ఆసరా చేసుకుని రెండు గేదెలు పెట్టుకొని ఆ పాడి డబ్బుతోనూ అప్పుడప్పుడు కూలీనాలీ చేసి సంపాదించిన దానితోనూ ఇల్లు గడిపేది తిని తినకగా అన్నట్లుగా రోజులను నెట్టుకొచ్చేది పిల్లలు ఇప్పుడు తడుముకోవాల్సిన అవసరం లేదనే ధీమ ఇద్దరి గుండెల్లోనూ నిండుగా ఉండేది ఆ ఏడు చిన్నపిల్ల పదో తరగతికి వచ్చింది పెద్ద పిల్లకి సంబంధం కుదిరింది చుట్టుపక్కలందరూ చేరి పెళ్లి ఖర్చులన్నీ తప్పు వాళ్లే పెట్టుకునేట్టు అందుకుగాను ఒక అంకి నిర్ణయించి ఆ మొత్తం వాళ్ళకిచ్చేయాలని తీర్మానించారు ఆ మొత్తం మా అయ్యగారికి లెక్కలోది కానే కాదు కాదనరులే అనుకున్న వెంకన్న ఆనందంగా అందరి ముందు సమ్మతించేశాడు ఆ ముందు రోజు ఈ మాట అయ్యగారి చెవను వేసిన బండోడికి ఆయన సమాధానం వినగానే గుండెల్లో బండపడింది ఇన్నేళ్ళు ముప్పొద్దులా నీకు తిండి పెట్టి అవసరానికి ఆదుకుంటున్నా ఇంకా ఏదో దాచిపెట్టినట్టు అడుగుతున్నావేందిరా పెళ్లి రోజున పెళ్ల చేతిలో ఏదో పెడతాంలే అని తేల్చి చెప్పేసరికి వాడికి దిక్కు తోచలేదు అరకొర తప్పితే ఒక్కసారైనా వంద నోటు చేతబట్టిందే లేదు ఇన్నేళ్ల చాకరి పచ్చడి మెతుకులకే సరంటే ఎలా కుదురుతుంది అని ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు కలిసి వాడికి చీవాట్లు పెట్టి అడిగి రమ్మని మళ్ళీ ఆ రోజు పంపారు అయ్యగారి ముందు నిలబడి మాట్లాడడానికి తనకి గొంతు పెగల్లేదు ఇంకా నిలదీయడం కూడాను వాళ్ళకే ఎన్నైనా చెబుతారు ఇంట్లో వాళ్ళ మీద విసుక్కుంటూ మనసులోనే మల్లుగుల్లలా పడుతున్నాడు బండోడు ఆ పెద్ద మనుషులిద్దరూ సింగన్న గారి పక్కన కుర్చీలో జరుపుకొని కూర్చొని వెంట తెచ్చిన నోట్ల కట్టల లెక్క ఆయనకు అప్పజెప్పి బ్యాగులో సర్ది ఆయనకు అందించారు కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయారు ఆ బ్యాగుని ఒళ్ళో పెట్టుకొని సింగన్న భూపతి అలాగే కూర్చున్నారు ప్రస్తుతం ఆయనది కదలలేని పరిస్థితి పదిహేను రోజుల క్రితం ఆరోగ్యం ఏం మార్పు వచ్చిందో కానీ కాళ్ళు రెండు వాచిపోయి చచ్చుబడినట్లుగా అయిపోయాయి ఇద్దరు పాలేర్లు కలిసి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టడం మళ్ళీ మంచం మీదకు చేర్చడం జరుగుతుంది అల్లోపతి హోమియోపతి అంటూ రకరకాల వైద్యాలు తైలాల మద్దనాలు జరుగుతూనే ఉన్నా పెద్దగా మార్పు ఏమీ కనిపించడం లేదు కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే అని డాక్టర్లు తేల్చేశారు బండోడు ఎర్రటి ఎండలో కాలు చురుచురు మంటున్నా అలాగే నిలబడ్డాడు అయ్యగారికి ఎదురుగా వసారా నీడలోకి జరగడం కూడా వాడికి భయమే మరి తన మొర వినిపించుకుందామని వాడు అనుకున్నంతలోనే సత్యమ్మ సత్యమ్మ అన్న అయ్యగారి రంకెలు విని నోరు మూసేసుకున్నాడు సత్యమ్మ గారి అసలు పేరు సత్యకళ అన్నేళ్ల కాపురంలోని సింగన్నగారు ఎప్పుడూ భార్యని ఆ పేరుతో పిలిచింది లేదు అమాయకమైన రూపమే కాదు నిరాడంబరమైన వేషభాషాలు నడబడి చూసి ఊరు వాళ్ళందరూ కూడా ఆమెను నిజంగా ఆవిడ సత్యకాలపు సత్యమే అనుకుంటూ ఉంటారు సింగన్నగారి మొదటి భార్య పెళ్ళైన నాలుగేళ్లకు ఓ మగపిల్లాన్ని కని పురుట్లోనే కన్నుమూసింది మళ్ళీ ఎన్ని పెళ్లి ప్రయత్నాలు చేసినా ఏ సంబంధమో నాలుగేళ్ల దాకా కుదరలేదు పోతపోసిన ఆరడుగుల కంచు విగ్రహం లాంటి భారీ ఖాయమే కాకుండా సింగన్నగారి తీరుతెన్ను తెలిసిన వాళ్ళెవ్వరూ పెళ్ళనిచ్చే సాహసం చేయలేకపోయారు తమ స్థాయికి తగ్గ సంబంధం దొరకడం కష్టమేనని అర్థం చేసుకున్న సింగన్న తల్లి అప్పుల్లో మునిగిపోయిన ఓ రైతు కూతురును తెచ్చి కొడుక్కి పెళ్లి చేసింది సత్యగల ఆ ఇంట్లో అడుగు పెట్టాక సంవత్సరమైనా గడవక ముందే సింగన్న తల్లి తన బాధ్యత తీరిపోయిందన్నట్లుగా చనువు చాలించి భర్త భర్తశాసనం చేరిపోయింది ఇక అప్పటి నుంచి గారిని ఆదరించే వాళ్ళు కానీ ఏం చేసినా అభ్యంతరం చెప్పేవాళ్ళు కానీ ఆ ఇంట్లో లేరు అందరూ ఆయన కనుసన్నల్లోనే మెలిగి తల వంచి నిలబడేవారే కొంచెమైనా ఆస్తిపాస్తులు వెంట తెచ్చుకొని పేదరికమే కాదు పుట్టింటి వారి అండాదండ ఆదరణ లేని భార్య సత్యకలంటే సింగన్నకు బాగా చులకన తన ఒంటికి ఇంటికి సేవ చేయటానికి వచ్చిన పరిచారికలాగే భార్య ఆయన కంటికి కనిపిస్తుంది తనేం చేసినా మాట్లాడుకుంటా పడుండడం తప్ప ఆమెకు మరో దారి లేదనే విషయాన్ని పదే పదే గుర్తు చేయటం సింగన్నకు మహా సరదా సత్యమ్మ కూడా భార్య అనే పేరుతో ఆ ఇంట్లో గంపెడు చాకిరి చేస్తూ కేవలం తలదాచుకోవటానికి ఇక్కడికి వచ్చానన్నట్టుగా కనిపిస్తుంది భోగభాగ్యాలున్న ఇంట అడుగు పెట్టానన్న ఆనందం ప్రేమానురాగాలనే మాటలకు తావులేని కాపురం వెలగబెట్టాల్సి వచ్చిందన్న ఆవేదన రెండూ ఆమెలో కనిపించవు ఎవరైనా పలకరించినప్పుడు నిర్వేదం నిండిన చిరునవ్వుతో నాలుగు మాటలు మాట్లాడటం రోజంతా ఏదో ఒక పనిలో మునిగిపోవటం అదే ఆమె అలవాటు నాలుగేళ్లల్లో కూతురు కొడుకు పుట్టారు ఆమె ఎప్పుడైనా నోరారా నవ్వి నాలుగు మాటలు మాట్లాడింది అంటే అది ఇంట్లో లేని సమయములో పిల్లల ముగ్గురు ఆవిడ దగ్గరున్నప్పుడు మాత్రమే చిన్న చిన్న గల్లున్న పసుపు రంగు చీర కట్టుకున్న సత్యమ్మగారు చెంగున కుడిభుజం చుట్టూ కప్పుకొని సింహద్వారం దగ్గరకొచ్చి నిలబడగానే బండోడికో ఆలోచన వచ్చింది పిల్ల పెళ్లి సంగతి అమ్మగారిని అడిగితేనో అనుకోగానే భయంతో మళ్ళీ వాడి ఒళ్ళు జలధరించింది అమ్మో నయమే ఆ పని చెయ్యలేదు అనుకున్నాడు వెంటనే ఎప్పటిదో ఒక సంఘటన మనసులో మెదిలింది పెరట్లో గుమ్మానికి ఎదురుగా నేల మీద కూర్చొని అన్నం తింటున్న తన ఆఖరి మెతుకులు నోట్లో వేసుకొని వేలు నాకుతుంటే చూసిన అమ్మగారు ఆదరంగా ఇంకొంచెం ఏమిట్రా అని అడగ్గానే ఆనందంగా తలూపాడు అప్పుడే అటుగా వచ్చిన అయ్యగారు ఆ మాట విని నీ పుట్టిన నుండి తెచ్చిన ధనరాశులు ఏమైనా ఇక్కడ మూలుగుతున్నాయా పెట్టడానికి వాడికి పెట్టింది చాలే అంటూ అమ్మగారి చెంప చెల్లు మనిపించారు నిలువు గుడ్లేసుకుని నిర్ఘాంతపోతూ నిలబడిన అమ్మగారిని చూడగానే తనకి గుండెల్లో కలుక్కోమంది తప్పు చేశాననిపించింది కన్నీళ్లతో అక్కడి నుండి పారిపోయాడు అది గుర్తుకు రాగానే మళ్ళీ వాడి కళ్ళు చెమర్చాయి కళ్ళు తుడుచుకుంటూ అమ్మగారి వైపు చూసిన బండోడు ఏటి అలా అమ్మగారు కొత్తగా కనిపిస్తున్నారు అనుకుంటూ ఆశ్చర్యపోయాడు అయ్యగారికి ఎదురు పడాల్సి వచ్చినప్పుడు బిత్తర చూపులు చూసే సత్యమ్మగారు ఆ రోజు ఆయన వైపు బెదురు లేకుండా సూటిగా చూసింది ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళినా నీకేం తెలియడం లేదు ఏం రాచకార్యం వెలగబెడుతున్నావు కాఫీలు పంపించలేదు అని ఘింకారించారు సింగన్న వాళ్ళు రావటం పోవటం చూశానులేండి ఒకసారి కంటే మీకు ఎక్కువసార్లు కాఫీ ఇవ్వద్దని డాక్టర్ గారు చెప్పారు వాళ్ళతో పాటు మీకు ఇవ్వాల్సి వస్తుందని డాక్టర్ నాకు చెప్పకుండా నీకు చెబుతారా ఉరిమినట్లు ఉంది ఆయన కంఠస్వరం బాగుంది మంచం పట్టిన మీకు మంచి చెడు అన్నీ చూడాల్సింది ఎవరు నేను కాదు నాకు కాకుండా మరి పేషెంట్కు చెబుతారా ఏ ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మీరు అడిగినా సరే పెట్టొద్దని ఆచార్య గారు గట్టిగా చెప్పారాయే పథ్యం కఠినంగా జరగకపోతే గుణం కనిపించదంట పథ్యం గొడవ అంతా నేను చూసుకుంటానులేండని చెప్పా ఇంతకీ నన్ను పిలిచింది దీనికోసమేనా నేను పిండి వంటల పనిలో ఉన్నా రేపు అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నాగా ఏంటే నావు కళ్ళు నెత్తికెక్కాయా అల్లుడొచ్చి అమ్మాయిని పంపించమని నన్ను అడిగితేనే కదా ఆలోచిస్తానని చెప్పాను మధ్యలో నీ బోడి పెత్తనమేమిటి అయ్యో రామా మధ్యలో నన్నంటారేమిటి ఇందులో నా ఏముంది భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి ఒక్కోసారి ఒకరిది పరిచయం అవుతుంది పోవాలి గానీ పంతాలకు పోకూడదు కదా చిన్నపిల్ల కదా తెలియక అలిగి దగ్గరే కదా అని పుట్టింటికి పరిగెత్తుకొచ్చింది అల్లుడు పట్టు విడుపు తెలిసిన మంచివాడు కాబట్టి బెట్టుకుపోకుండా తానే ఓ మట్టి దిగొచ్చి రమ్మని పిలుస్తున్నాడు నాలుగు రోజులు ఉండేసరికి అలక తీరి అమ్మాయి బులబాటంగా బయలుదేరుతానంటుంది మధ్యలో మనం కలగజేసుకోవడం ఎందుకు మిమ్మల్ని అమ్మాయి ఓ మారు అడుగుతానంటే నేనే అవసరం లేదన్నాను మీరు ఒక మాట మీద ఉంటారు కానీ మరోసారైనా ఇంకో మాట చెప్పరని నాకు తెలుసు కదా అందుకే నేనే మీ ఇంటికి వెళ్ళటానికి ఎవరి అనుమతి అక్కర్లేద్దని అమ్మాయికి చెప్పాను ఒక్క తిప్పుకోవడానికి అన్నట్లుగా ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలెట్టింది చిన్న అబ్బాయిని ఇక చదువు చాలించు మీకు చేతి సాయంగా ఇక్కడే ఉండిపోమని చెప్పారా పెద్దాడేమో ఇంజనీరింగ్ చదువుల కోసం అమెరికా అయినా వెళ్ళటానికి వెనకాడటం లేదాయే అలా అలాంటిది వీడిని ఇంటర్తోనే ఆపేయటం ఏం బాగు ఇంకో మాట మీరు చెప్పలేరని తెలిసి మళ్ళీ మిమ్మల్ని అడగ అడగటం ఎందుకని నేనే శుభ్రంగా వెళ్ళి నాలుగేళ్ళు చదువుకొనిరా ఆ తరువాత వ్యవసాయమా వ్యాపారమా ఉద్యోగమా అని ఆలోచించుకోవచ్చు అని అబ్బాయికి చెప్పేశాలండి మంచం పట్టిన మీకు అన్నీ మేమే చెయ్యాలి తప్ప మీరేం చేసుకోలేరనే మాట నిజమే కదా ఇన్నేళ్ళు ఒక్కరే ఇంటి భారం మోసిన మాట నిజమే మీరిప్పుడు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు చెప్పిన మాట పాటించాల్సిందే కదా తప్పదుగా అందుకే అబ్బాయి వెళ్ళేలోగా ఈ నాలుగు రోజుల్లో కౌలు లెక్కలు డబ్బు లావాదేవీలు చూసుకోవటం అన్నీ నేనే తెలుసుకుంటా నేర్చుకుంటే రానిదంటూ ఏదీ ఉండదు లేచి తిరగలేకపోయినా మాట సాయానికి ఎలాగూ ఉండనే ఉంటారుగా సింగన్న గారి ఆశ్చర్యానికి అంతే లేదు విభ్రాంతిగా కళ్ళింత చేసుకొని చూస్తున్న ఆయన కొంచెం తేరుకొని సత్యమ్మా అని గట్టిగా అరవాలనుకున్నారు కానీ బిగుసుకుపోయినట్టుగా ఆయన గొంతు పెగలనే లేదు చిన్న మూలుగుగా సత్యా అన్న మాట మాత్రమే బయటకొచ్చింది ఆవిడ మాట ప్రవాహం మళ్ళీ కొనసాగింది చూసారా ఈ మాట చెప్పడం మరిచిపోయాను పెద్దబ్బాయి ఫోన్ చేసి తన దగ్గర పది రోజులుండి బెంగుళూరు చూడడానికట నన్ను రమ్మన్నాడు కాలు రెండూ లేనట్లుగా మంచం మీదే ఉంటున్న మీ నాన్నకిప్పుడు చేతియాసరా నేనే కదా ఎలా వస్తానని అనుకున్నావురా అని అడిగాలెండి ఊళ్ళు తిరిగి చూడాలనే సరదా ఏం లేదు కానీ చదువు పూర్తి చేసి మా ఊళ్ళో హాస్పిటల్ పెట్టి మీ నాన్నకి బరువు లేకుండా ఇంటి పెత్తనమంతా నువ్వు తీసుకుంటే అది చాలు అని చెప్పా నీ మాట నేను ఎప్పుడు కాదన్నానమ్మా అన్నాడు ఆ ఒక్క మాటకి అబ్బో నాకెంత ఆనందమేసిందో ఆస్తులు ఆస్తులుంటేనేం పోతేనే పిల్లలు పద్ధతిగా పెరిగి బుద్ధిమంతులు అయ్యారు మనకు అది చాలు ఇంకో విడ్డూరం విన్నారా తమ్ముళ్ళిద్దరూ బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాల్లోనే చేరారుగా అప్పులన్నీ తీరి వాళ్ళ పరిస్థితి బాగుపడినట్లుంది మొన్న తమ్ముడు ఫోన్ చేసి ఇన్నాళ్ళు పరిస్థితిని బట్టే నిన్ను పిలవలేకపోయాం ఇప్పుడైనా వచ్చి పది రోజులుండి పసుపు కుంకుమ తీసుకెళ్ళక్కా నీకు మాకు మంచిది అంటున్నాడు మా నాన్న కూడా నీ పేర ఎంతో కొంత భూమి రాస్తానమ్మా అన్నాడు ఆయన వాళ్ళు ఆసరా ఉందనిపించడమే బలం రాకపోకలే ఆనందం అంతకు మించి నాకేం అక్కర్లేదని చెప్పేశాండి మనకున్నది చాలదా ఇంకా పోగేసుకొని ఏం చేసుకుంటాం పోయేటప్పుడు పట్టుకుపోలేం కదా అంటూ చిన్నగా నిట్టూర్చింది సింగన్న గారు రెప్పవేయటం కూడా మర్చిపోయినట్లుగా ఆమెను అలాగే చూస్తున్నాడు సత్యమ్మ ఏమిటి ఇలా కొత్త అవతారం ఎత్తిందేమిటి బెరుకు చూపులే తప్ప మాటలే రానట్లుండి అమాయకురాలు ఈ రోజు గనగనమంటూ మాటలను ఇలా చెరిగేస్తుంది అదును దొరికేసరికి మాటలకి పదును పెరిగిపోతుందా లేని తనకి తన చేతి ఆసరా తప్ప మరో దారి లేదని తెలివిగా తెలియజెబుతుందా ఇప్పుడు తనకి పుట్టింటి ఆసరా ఏర్పడిందని పిల్లల అండ తనకేనని ఆధిపత్యం చూపిస్తుందా మాటలతోనే మెత్తని వాసలు పెట్టేంత చాతుర్యం ఇన్నాళ్ళు కనబడకుండా ఉండి అవకాశం దొరకగానే పైకి తన్నుకొచ్చేసిందా ఏం మాయ జరిగింది బోనులో ఉన్న సింహంపై చిట్టులిక దాడి చేసి గెలుపు తనదేనని తోక ఎగరేసి చెప్పినట్లుగా సత్యమ్మ ప్రవర్తన ఉందని ఆయన కనిపించింది ఏం చెయ్యాలో తోచనట్టుగా చూస్తున్న సింగన్న గారి దగ్గరకు వచ్చి ఇచ్చిపుచ్చుకోవటాలన్నీ చెయ్యాల్సింది నేనేగా మీదిండు కింద తాళాలు తీసుకున్నాను ఆ బ్యాగిటి ఇవ్వండి బీరువాలో పెడతాను అంటూ చొరవగా ఆవిడ తన చేతిలోకి తీసుకుంది నిర్ఘాంతపోతూ అమ్మగారి మాటలు వింటున్న బండోడిలో అప్పటికి చలనం వచ్చింది గాలి విసురుకు నివురుగా ఎగిరిపోగా రాజుకున్న నిప్పు కనికెలా ఉన్న అమ్మగారిని అబ్బురంగా చూశాడు వాడిలోనూ ఏదో మెరుపు మెరిసి ఒక దారి కనిపించినట్లయింది ఎండలో నిలబడిన వాడు నెడలోకి జరిగి నిఠారుగా నిలబడ్డాడు అయ్యగారి వైపు బెరుకు లేకుండా ధీమాగా చూశాడు చేతులు కట్టుకుని వినయంగానే అన్నాడు అయ్యగారు మీది అదే మాట అయితే నేను ఈ చాకరీ వదిలి పట్నం పోతానండి మా బావమరిది బంధు ఒకడు పట్నంలో కలెక్టర్ అమ్మ దగ్గర కొలువులో పనిచేస్తున్నాడు వాడి భూమిని ఎవరో దాయాదులు కాజేస్తే ఆ కలెక్టరమ్మగారే ఆ కాగితాలు తీయించి కేసు పెట్టించి వాడికి న్యాయం జరిగేట్టు చూశారంట పేదోళ్ళంటే దయగా చూస్తారని వాడే చెప్పి ఆరిబంగ్లాలోనే మొక్కా మోడు సూ మోడు చూసే పనుంది చేస్తావా అని అడిగాడు లెండి ఇక అక్కడికే పోదాం అనుకుంటున్నానండి సత్యమ్మగారి మాటల షాక్ కంటే బండోడి మాటలతో ఇంకా పెద్ద షాక్ తగిలింది సింగన్నగారికి మాకుమ్మడిగా దాడి జరిగినట్లుగా ఉక్కిరి అయిపోయారు గడప దగ్గరకు వెళ్ళిన అమ్మగారు బండోడి మాటలు విని వెనక్కి చూసి ఒక అడుగు ముందుకొచ్చింది బండచాకరీ చేస్తావే కానీ నీకు బుర్ర తక్కువని అందరూ అనే మాట నిజమేనన్నమాట అయ్యగారు ఇంకో మాట చెప్పనంటే అంతేనా లేనా నీ కష్టం సొమ్ము రొక్కించి అడిగి తీసుకోవాలి కానీ ఊరొదిలిపోతానంటే పిల్లకి పెళ్ళైపోతుందా రెక్కల కష్టాన్ని కలిపేసుకునేంత కాని వాళ్ళమేం కాదు అయ్యగారి కాచుకొని చూసుకునే రోజుల్లో పనొదిలిపోతానడం తప్పు కదూ రేపు గుమస్తా గారు వచ్చినప్పుడు వచ్చి ఆ లెక్క డొక్క చూసుకొని నీకు రావాల్సింది పట్టుకుపో నేను చూస్తాలే ఇంకో మాట చిన్నదాని పెళ్ళి కూడా మళ్ళీ తొందరలోనే తలపెట్టావంటే నేను ఊరుకోను మరి ఇప్పుడే గట్టిగా చెబుతున్నాను తను ఏం చదువుతానన్నా చదివించే పూచీ నాది నీకేం పేచీ లేదులే తెలిసిందా ఎవరికైనా చదువుంటేనే ఈ రోజుల్లో అన్యాయం చేసినా ఎదురు తిరిగి అడిగే బలం వస్తుంది ఇకపో అంటూనే ఇంకో మాట కూడా చెబుతాను విను అని మళ్ళీ మొదలెట్టింది అయ్యగారికిప్పుడు విశ్రాంతి అవసరం మీరెవ్వరూ ఇలాంటి ఇరకాటాలన్నీ అయ్యగారి ముందుకు తెచ్చిపెట్టకండి ఏదైనా నాకే చెప్పండి పెద్దబ్బాయి వచ్చే వరకు నాకు తప్పదు మరి చీవాట్లు వేస్తున్నట్లుగానే వరాలు కురిపించిన అమ్మగారి వైపు బండోడు భక్తికి మించిన భావంతో చూసి చేతులు జోడించాడు చిత్తైపోయినట్లుగా ఉన్న అయ్యగారి వైపు చూస్తుంటే వాడికి నవ్వు ఎగదన్నుకు వచ్చింది గాని నొక్కి పెట్టాడు సింగన్న భూపతి దొర ఎంత పని జరిగింది అనుకున్నాడు ఇంటికి పోవటానికి అటు తిరిగి అడిగెయ్యగానే బిగబట్టిన నవ్వును హాయిగా వదిలేశాడు అధికారంగానో ఆర్థికంగానో శారీరకంగానో బలవంతుడు నాకేమని అనుకుంటే కష్ట సమయంలో ఒక్కోసారి బడుగుజీవులు దారిని ఎదుర్కోవలసి రావచ్చు నలుగురు ఆత్మీయులను సంపాదించుకోగలగడమే అసలైన బలమని అప్పుడు తెలిసొస్తుంది